పార్ట్ వన్లో చూద్దాము మనకి పార్ట్ వన్లో ఈ యొక్క చాప్టర్లో టాపిక్స్ అంటే బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాల దగ్గర నుంచి మన యొక్క క్లాసు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కౌన్సిల్ చట్టాలు చార్టర్ చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది భారత ప్రభుత్వ చట్టం మిగిలిన ఇవన్నీ టాపిక్స్ని కూడా మనం నేర్చుకుంటాము చాప్టర్ వన్ భాగంగా మనకి ఆఖరిగా వచ్చేది స్వదేశీ సంస్థానాలు తాత్కాలిక ప్రభుత్వము మనకి స్వాతంత్రం వచ్చే ముందులో జరిగేటువంటి ప్లాన్లు ప్రణాళికలు తీర్మానాలు వేవెల్ ప్లాన్ క్రిప్స్ ప్రతిపాదన సిమ్లాస్ సమావేశం మౌంట్ బాటన్ పథకం ఇలా అట్లీ ప్రకటన మనకి ఎన్నెన్నో ఇందులో వస్తాయి కాబట్టి మనం పాలిటీ క్లాస్లో భాగంగా మొదటి మొదటి చాప్టర్ని స్టార్ట్ చేసుకుందాం మనకి రాజ్యాంగం రాజ్యాంగాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం అంటే కాన్స్టిట్యూషన్ అంటారు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేటువంటి పదము యాడ్ నుంచి వచ్చిందయ్యా అంటే ఇంగ్లీ యొక్క ఇంగ్లీష్ పదము ఫ్రెంచ్ భాష నుంచి వచ్చిందనమాట కాన్స్టిట్యూటో అనేటువంటి పదము ఫ్రెంచ్ భాషా పదము దీన్ని ఇంగ్లీష్లో మనము కాన్స్టిట్యూషన్ అంటాం తెలుగులో రాజ్యాంగము అని పిలవటం జరుగుతుంది రాజ్యాంగం అంటున్నాము మరి పూర్వపు కాలంలో మనందరికీ తెలుసు అరిస్టాటిల్ అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ పితామహుడు అని చెప్పవచ్చు లేదా రాజనీతి శాస్త్ర పితామహుడు లేదా పౌర శాస్త్ర పితామహుడు జంతు శాస్త్ర పితామహుడు జీవశాస్త్ర పితామహుడు ఇలా కనీసం ఆరు ఏడింటికి ఈయన ఒక్కడే పితామహుడుగా ఉన్నాడు ఏంటయ్యా అంటే పౌర శాస్త్రము రాజనీతి జంతు శాస్త్రము అలాగే జీవశాస్త్రము అలాగే ఎంబ్రియాలజీ పిండోత్పత్తి శాస్త్రము ఇంకా ఇంకా చాలా శాస్త్రాలకి నా పితామహుడు అనమాట ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ గారు కాబట్టి రాజ్యాంగ పితామహుడు అని మనం ఎవరిని చెప్పుకోవచ్చు అంటే అరిస్టాటిల్ని గారిని చెప్పుకోవచ్చు మనం పాలిటీ చదువుతున్నాం కాబట్టి పౌర శాస్త్రం అంటే పాలిటీ ఇలా చదువుకుంటాం కాబట్టి దీనికి పితామహుడు ఎవరయ్యా అంటే అరిస్టాటిల్ అరిస్టాటిల్ గారి యొక్క గురువు ఎవరయ్యా అంటే మరి ప్లీటో ప్లీటో నెక్స్ట్ మనం ఇంకేం అంటే ప్రపంచంలో తొలి రాజ్యాంగము బ్రిటన్ రాజ్యాంగం ప్రపంచంలో తొలి రాజ్యాంగం ఏంటి అంటే బ్రిటన్ రాజ్యాంగము బ్రిటన్ రాజ్యాంగం అనేది పరిణామాత్మక రాజ్యాంగము పరిణామాత్మక రాజ్యాంగము మరి ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగము అమెరికా రాజ్యాంగము ఇది తొలి లిఖిత రాజ్యాంగము ఇది దృఢమైనటువంటి రాజ్యాంగము ఇది విప్లవ రాజ్యాంగము అమెరికా రాజ్యాంగము విప్లవ రాజ్యాంగము వీటిని మనం తర్వాత పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం ఇది పరిచయం కాబట్టి కొద్ది కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ అమెరికా రాజ్యాంగాన్ని తయారు చేసింది ఎవరయ్యా అంటే ఫిలడెల్ఫియా ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అని చెప్పొచ్చు ఎవరయ్యా అంటే ఫిలడెల్ఫియా కన్వెన్షన్ లేదా అసెంబ్లీ సంస్థ ఇలా చెప్పవచ్చు అన్నమాట మరి భారత రాజ్యాంగాన్ని తయారు చేసింది ఎవరయ్యా అంటే భారత రాజ్యాంగ పరిషత్తు అని చెప్పొచ్చు మరి అలాగే తొలి లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అవగా రెండవ లిఖిత రాజ్యాంగము ఫ్రెంచ్ రాజ్యాంగం ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారంటే నేషనల్ అసెంబ్లీ వారు తయారు చేయటం జరిగింది మన యొక్క చాప్టర్లో మనము పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందల తయారు చేయబడిన బ్రిటిష్ యొక్క చట్టాలను చాప్టర్లను తెలుసుకుంటాం మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో ఈ చట్టాల నుండి ఒక క్వశ్చన్ రావటం జరిగింది పోయినసారి కూడా కాబట్టి అందరూ జాగ్రత్తగా చదువుకోవాలి బ్రిటిష్ వారు భారతదేశానికి పదహారు వందల ఎనిమిదిలో ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారులుగా వచ్చారు ఎప్పుడయ్యా అంటే పదహారు వందల ఎనిమిదిలో కంపెనీ ద్వారా వ్యాపారులుగా వచ్చారు అప్పుడు రాజెవరయ్యా అంటే జహంగీర్ బ్రిటన్లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడిన సంవత్సరము పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున మనకు బ్రిటన్లో మరి క్వీన్ ఎలిజబెత్ వన్ ద్వారా మరి చట్టం చేయబడి ఒక కంపెనీగా ఏర్పాటు చేయబడింది ఈస్ట్ ఇండియన్ కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటి డేట్ ఇంపార్టెంట్ ఇందులో క్వీన్ ఎలిజబెత్ వన్ను ప్రధానం చేసిన ఒక చార్టర్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం చేయడానికి సర్వహక్కులు లభించాయి ఈ కంపెనీ యొక్క మొట్టమొదటి వర్క వర్తక స్థావరాన్ని జహంగీర్ అనుమతితో ఎవరయ్యా అంటే కెప్టెన్ హకీన్స్ అనేటువంటి వ్యక్తి పదహారు వందల ఎనిమిదిలో మరి మొట్టమొదటిసారిగా అనుమతులు తీసుకోవడం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో సోరత్లు ఎప్పుడు పెడతారా అంటే పదహారు వందల పదకొండులో పూర్తి స్థాయిలో సూరత్లో స్థాపించడం జరుగుతుంది అప్పుడు దాకా హక్కులు పొందితే పూర్తిగా సర్వ హక్కులు వర్తక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసుకునేటువంటి హక్కులు పదహారు వందల పదకొండులో సూరత్లో లభించడం జరిగింది దక్షిణ భారతదేశంలో తొలి వర్తక స్థావరము మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో మచిలీపట్నంలో పదహారు వందల పదకొండులో ఏర్పాటు చేశారు ఈ బ్రిటిష్ వారు అలాగే భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ను పదహారు వందల ఎనభై ఏడు మద్రాసులో సెయింట్ సెయింట్లో ఏర్పాటు చేయటం జరిగింది సెయింట్ జార్జ్ కోర్ట్లో సెయింట్ జార్జ్ కోటలో నెలకొల్పటం జరుగుతుంది ఎప్పుడయా అంటే పదహారు వందల ఎనభై ఏడు మద్రాసులో మరి వ్యాపారానికి వచ్చినటువంటి ఒక కంపెనీ వారు భారత భూభాగంపై ఎలా చట్టాలు చేయగల చేయగలిగారు అన్నదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి యొక్క చాప్టర్లో ఏం జరిగింది ఏంటంటే తర్వాత కలకత్తా బొంబాయి మద్రాసు ప్రెసిడెన్సీలను ఏర్పాటు చేయడంతో పాటు మేయర్ కోర్టులను కూడా వీళ్ళు ఏర్పాటు చేయసాగారు పదిహేడు వందల ఇరవై రెండులో ఒక ప్రెసిడెన్సీ మరియు మేయర్ కోర్టులను కలకత్తా బొంబాయి మద్రాసులలో ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరికి ప్లాసీ యుద్ధము పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధము పదిహేడు వందల యాభై ఏడు ద్వారా మరి యొక్క భారత ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం కల్పించుకోవటం జరిగిందన్నమాట ఈ యొక్క ప్లాసీ యుద్ధం వల్ల వాళ్ళకి లభించింది యొక్క హక్కు అరే అలాగే మరి ప్లాసీ యుద్ధము బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజ్ దౌలా రాబర్ట్ క్లవల మధ్య జరిగింది ఎప్పుడు జరిగిందయ్యా అంటే జూన్ ఇరవై మూడు పదిహేడు వందల యాభై ఏడు ఒక ప్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందయ్యా అంటే బెంగాల్ నవాబు అయినటువంటి సిరాజ్ దౌల మరియు రాబర్ట్ క్లవల మధ్య జూన్ ఇరవై మూడు పదిహేడు వందల యాభై ఏడున జరగటం జరిగింది ఇందులో బ్రిటిష్ వారు పాల్గొని గెలుపొందారు అప్పటి నుండి వీరికి మరి భారతదేశంలో ఆంతరంగిక వ్యవహారంలో జోక్యం కల్పించుకోవటం జరుగుతుంది ఈ యొక్క యుద్ధాన్ని గలవటం వల్ల భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసిన యుద్ధము పదిహేడు వందల యాభై ఏడు ప్లాసీ యుద్ధం అని చెప్పవచ్చు భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి వ్యక్తెవరయ్యా అంటే రాబర్ట్ క్లైవ్ రాబర్ట్ క్లైవ్ అలాగే యుద్ధం అంటే ప్లాసీ యుద్ధము వ్యక్తెవరయ్యా అంటే రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధానంతరము మీర్ జాఫర్ బెంగాల్ నవాబుగా నియమితులయ్యారు అప్పుడు దాకా ఎవరయ్యా ఉన్న ఉన్నారయ్యా అంటే సిరాజుద్దౌల యొక్క స్థానంలో సిరాజుద్దౌల స్థానంలో మీర్ జాఫర్ని యొక్క బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది బ్రిటిష్ వారు మీర్ జాఫర్ను తొలగించే తర్వాత అతని మేనలుడైన మీర్ కాసింను బెంగాల్ నవాబుగా ఏర్పాటు చేస్తారు ఇలా జరుగుతూ ఉండగా మరి మీర్ కాసిం వలన మీర్ కాస్యం చర్యల వలన బ్రిటిష్ వారు అతన్ని కూడా తొలగించేసి అతని స్థానంలో మీరాఫర్ను తిరిగి నియమించారు మీరాఫర్ను మీర్ జాఫర్ను మీర్ జాఫర్ అండి మీరాఫర్ కాదు మీర్ జాఫర్ను తిరిగి నియమించారు మరి పదిహేడు వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండులో జరిగిన భారత కూటమికి మరియు బ్రిటిష్ వారికి జరిగిన యుద్ధము బక్సార్ యుద్ధము బ్రిటిష్ వారు అత్యధికంగా లాభాలు పొందినటువంటి యుద్ధము బక్సార్ యుద్ధం అండి దీని ద్వారా వాళ్ళ పరిపాలనలో కూడా అనుమతి లభించసాగింది మరి ఈ యొక్క భారత కూటంలో సభ్యులవరయ్య అంటే ఇంపార్టెంట్ అడుగుతాడు మీర్ ఖాసిం అవద్ నవాబు అయినటువంటి షాజుద్దౌలా మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం టు షా ఆలం టు మొఘల్ చక్రవర్తి అయిన షా ఆలాం టు అయోధ్య నవాబు షాజుద్దౌలా మీర్ కాశ్యము ఈ ముగ్గురు కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా బక్సార్ యుద్ధాన్ని జరిగించారు వీరందరూ ఓడిపోవటం జరిగింది పదిహేడు వందల అరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున ఈ బ్రిటిష్ వారికి సైన్యానికి నాయకుడు ఎవరయ్యా అంటే హెక్టార్ మన్రో హెక్టార్ మన్రో ఈ యొక్క బక్సార్ యుద్ధంలో బ్రిటిష్ బ్రిటిష్ వారికి నాయకుడు మరి అలాగే ప్లాసి యుద్ధంలో ఎవరయ్యే నాయకుడు అంటే మనకు తెలుసు రాబర్ట్ క్లైవ్ ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు భారతీయ కూటమిపై గెలుపొందారు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పూర్తిగా నెలకొల్పిన యుద్ధము బక్సార్ యుద్ధము పదిహేడు వందల అరవై నాలుగు ఇయర్ ఇంపార్టెంట్ ఈ యొక్క టైటిల్ ఇంపార్టెంట్ పూర్తిగా నెలకొల్పిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పూర్తిగా నెలకొల్పిన యుద్ధము బక్సార్ యుద్ధము పదిహేడు వందల అరవై నాలుగు షా టూ మరియు బ్రిటిష్ వారికి మధ్య సంధి కుదిరిందండి దాన్నే అలహాబాద్ సంధి పదిహేడు వందల అరవై ఐదు ఇంపార్టెంట్ పెట్టిది కూడా షా ఆలం టూకు అలాగే బ్రిటిష్ వారికి సంధి కుదిరింది దాన్నే అలహాబాద్ సంధి అంటారు పదిహేడు వందల అరవై ఐదు అలహాబాద్ సంధి ద్వారా బ్రిటిష్ వారికి దివానీ హక్కులు కల్పించబడ్డాయి దివానీ హక్కులు కల్పించబడినటువంటి సంధి అలహాబాద్ సంధి దివాణి అనగా బెంగాలు బీహారు ఒరిస్సాలలో ఆదాయము న్యాయ వ్యవహారాలలో హక్కులు దివానీ అనగా బెంగాలు బీహారు ఒరిస్సాలలో ఆదాయంలోనూ మరియు న్యాయ విచారణలోను కలిగి ఉన్నటువంటి హక్కులు పదిహేడు వందల డెబ్బై రెండులో దేశంలో కలెక్టర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు కలెక్టర్ వ్యవస్థ ఎప్పటి నుంచి అంటే పదిహేడు వందల డెబ్బై రెండు వారన్ హేస్టింగ్ ఏర్పాటు చేశాడు వారన్ హేస్టింగ్ మరి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశ పరిపాలనను తన ఆధీనంలోనికి తెచ్చుకుంది అంటే అప్పుడుదాకా కంపెనీ వారు పరిపాలిస్తే డైరెక్ట్గా రాణిగారే రాణిగారే భారతదేశాన్ని పరిపాలించ పరిపాలించడం జరుగుతుందన్నమాట ఈ యొక్క పాలన ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు దాకా కొనసాగుతూనే ఉంది మరి బ్రిటిష్ వారు చేసినటువంటి చట్టాలు రెండు రకాలని చెప్పవచ్చు మరి పదిహేడు వందల డెబ్భై మూడు పదిహేడు వందల యాభై ఎనిమిదికి మధ్య ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను నియంత్రించడానికి చేసిన చట్టాలు దీనిని కంపెనీ చట్టాలు అంటారు గుర్తుపెట్టుకోండి పదిహేడు వందల డెబ్భై మూడు నుండి యాభై ఎనిమిది వరకు చేసిన చట్టాలు డాష్ అంటాడు కంపెనీ పరిపాలనా చట్టాలు లేదా కంపెనీ పరిపాలనా నియంత్రణ చట్టాలు అంటారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు చేసినటువంటి చట్టాలను చక్రవర్తి పాలన కింద జరిగింది కాబట్టి మంచి పరిపాలన అందించడానికి చేసిన చట్టాలు వీటిని పద్దెనిమిది వందల యాభై ఎనిమిది ముందు చేసినటువంటి చట్టాలను చార్టర్ చట్టాలని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదికి తర్వాత చేసిన చట్టాలను కౌన్సిల్ చట్టాలు లేదా భారత ప్రభుత్వ చట్టాలు అంటారు గుర్తుపెట్టుకోండి చార్టర్ చట్టాలు అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదికి ముందు చేసినటువంటి చట్టాలు అదే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదికి తర్వాత చేసిన చట్టాలు కౌన్సిల్ చట్టాలు లేదా భారత ప్రభుత్వ చట్టాలని చెప్పవచ్చు ఇది పార్ట్ వన్ ఫ్రెండ్స్ మరి పార్ట్ టూలో మనము చార్టర్ చట్టాలు కౌన్సిల్ చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు ఇలా ప్రతి ఒక్కటి తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మరి మన నాని టెక్కెన్ వీడియోస్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో డైలీ బిడ్స్ ఇవ్వటం జరుగుతుంది మరి మల్టిపుల్ క్వశ్చన్ ఛాయిస్ అలాగే మీ యొక్క పర్సెంటేజ్ని కూడా మీరు అందులో చెక్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి నాని టెక్కెన్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్